టైలర్స్ డే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టైలర్స్ అందరూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని సత్రం సెంటర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి అందరూ ర్యాలీగా బయలుదేరి టైలర్ సమైక్యత వర్ధిల్లాలి, టైలర్ సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్కు తమ ఇంటి పట్టాల విషయంలో ఉన్న సమస్యను ఆర్జీ రూపేణా అందజేశారు. పట్టణంలోని టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వీరికి మద్దతుగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. సొంత ఇల్లు లేక అధిక శాతం బాడుగు ఇళ్లలో ఇరుకైన ఇండ్లలో జీవిస్తున్నామని, గతంలో 2008లో తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో తాము గృహాలు నిర్మించుకునేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరూ గొప్పగా ర్యాలీ చేసుకుని, అలాగే కమిషనర్ గారికి రాజీవ్ గారితో కలిసి వినతి పత్రాలు సమర్పించి వాళ్లకు టైలర్స్ అందరికీ సాయం చేయాల్సిందిగా దాంట్లో విన్నవించుకున్నాం. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు గతంలో మనకు 2008లో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉన్నారు. 122 మందికి ఇచ్చారు. ఆ పట్టాల గురించి ఇప్పటికీ వసతులు లేకపోవడంతో ఆ వసతుల గురించి మేము ప్రతి సంవత్సరం టైలర్స్ డేలో అర్జీలు ఇస్తూ ఉండము, వాళ్ళతో మాట్లాడుతూ ఉండము, వసతులు కల్పించండి మేము ఇల్లు కట్టుకోవాలంటే. ఇప్పుడు వచ్చేసి ఈరోజు సార్ కమిషనర్ సార్ ఉండి మాకు అది వారంబోకు దాంట్లో పట్టాలు ఇచ్చేదానికి లేదు, మీరు ఇల్లు వేసేదానికి లేదు అని చెప్పి, గతంలో కొంతమంది ఇల్లు వేసి ఉన్నా కానీ అవన్నీ తీసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ క్యాన్సిల్ చేసామన్నారు. ఆ క్యాన్సిల్ చేసిన సంగతి మాకు ఇంతవరకు తెలియదు. ఈ విధంగా మా టైలర్స్ అందరికీ ఆదుకోవాలని చెప్పి కమిషనర్ గారికే కాకుండా ఆర్డీఓ గారిని కూడా మనవి చేసుకుంటూ మా టైలర్స్ అందరి తరఫున ముఖ్యంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనము టైలర్స్ డే జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంతకుముందు పాత రోజుల్లో కుట్టు మిషన్లు లేక చేత్తోనే గుడ్డలు వస్త్రాలు కుడతా ఉండేవాళ్ళు. మనకు విలియమ్స్ హూవే గారని ఆయన వచ్చేసి కుట్టు మిషన్ని సృష్టించారు. సృష్టికర్త ఆయన విలియమ్స్ హూవే గారు. ఆయన్ని స్మరించుకునే రోజు కాబట్టి ఈరోజు మేము టైలర్స్ డే అని ఆయన పేరు మీద జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకుంటున్నాం మేము. అలాగే అహ్మద్ షరీఫ్ గారిని, అంటే ఆయన స్వాతంత్ర సమరంలో టైలర్, ఆయన స్వాతంత్ర సమరంలో ఆయన్ని 28 ముక్కలుగా, ఈ 10 వేళ్ళని 28 ముక్కలుగా చేశారు. కాబట్టి మేము ఫిబ్రవరి 28వ తారీఖున ఈ పండుగ జరుపుకుంటున్నాము. అలాగే మనకు కేఎం స్వామి అని ఈ టైలర్స్ డేకి కృషి చేసిన అతన్ని స్మరించుకుంటూ కృషి వల్లుడు, ఆయన కృషి రత్న అవార్డు వచ్చింది ఆయనకి, టైలర్స్ డే కృషి రత్న. అదే సంగతి.